మూర్తిస్ రైతు లోకముని సబ్స్క్రైబ్ చేయండి. నిరంతరాయమైన వ్యాపార సమాచారం కొరకు బెల్ సింబల్ ప్రెస్ చేయండి. సెరికల్చర్ చేసేటువంటి ఒక మిత్రుని మల్బరీ తోటలో వచ్చినటువంటి ఒక సమస్యకి ఇదే సమస్యని ఎదుర్కొంటున్నటువంటి మిగతా రైతు మిత్రులు సెరికల్చర్ పట్టు పరిశ్రమలో ఉన్నటువంటి రైతు మిత్రులు వాళ్ళకి నివారణ మార్గం చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది. ఇది మల్బరీలో వచ్చే రూట్ రాట్ అండి. దీనికి కారణం రైజాక్టోనియా బటాటికోలా లేదా మ్యాక్రోఫామినా ఫాసియోలినా అనేటువంటి ఫంగల్ స్ట్రెయిన్ వల్ల వస్తుంది. ఒక్కొక్కసారి ఫ్యూసేరియం కూడా కారణం కావచ్చు. కానీ ఇప్పుడు మీరు పిక్చర్లో పెట్టినటువంటి లక్షణాలు కానీ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కానీ మనం కన్సిడరేషన్లో తీసుకుంటే కనుక ఇది రైజాక్టోనియం బటాటికోలా అనేటువంటి ఫంగల్ స్ట్రెయిన్ వల్ల వచ్చింది. ఇది సాయిల్ బార్న్ ఫంగల్ స్ట్రెయిన్. సహజంగా దీని ఎక్కువ ఉధృతి సమ్మర్లో ఉంటుంది. సమ్మర్ తర్వాత వచ్చేటువంటి రెయిన్స్ వల్ల ఒకవేళ ఫ్లడ్ ఇరిగేషన్ లాంటిది అయినా కూడా ఆ వాటర్ ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపిస్తుంది. ఇది ఉధృతి పెరిగితే కనుక మొక్క చనిపోతుంది. మీరు ఇక్కడ కొన్ని అంటే మనం ట్రీట్మెంట్తో పాటుగా కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా అవసరం. చనిపోయిన మొక్కల్ని పొలం నుంచి పీకి దూరంగా తీసుకునెళ్ళి నాశనం చేయాలి. కారణం ఏంటంటే ఈ చనిపోయిన మొక్కల వేరు వ్యవస్థ మీదుగా పై మొక్కలకి పాకిన నీళ్ల ద్వారా ఈ ఫంగల్ స్పోర్స్ అనేటువంటి ఆరోగ్యకరమైనటువంటి మొక్కను కూడా ఆశించి దాన్ని మళ్ళీ చంపడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల చనిపోయిన మొక్కల్ని పొలం నుంచి తీసి నాశనం చేయాలి. అట్లాగే ట్రీట్మెంట్ పరంగా వచ్చేటప్పటికీ మొక్కకి ఫోలియర్ అప్లికేషన్లో 15 రోజులకు ఒకసారి ఈ ఉధృతి తగ్గేంత వరకు లైటాక్స్ కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అంటాము, ఇది ఆర్గానిక్లో వాడుకోవచ్చు. ఈ బ్లైటాక్స్ అనేటువంటి దాన్ని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి ఫోలియర్ అప్లికేషన్లో స్ప్రే చేయాలి. దాంతోపాటుగా తప్పనిసరిగా ట్రైకోడర్మా విరిడి బాసిలస్ సబ్టిలిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వేపపిండిలో కలిపి దీన్ని మొక్క పాదులో వేయాలి. ఇరిగేషన్ మీద డ్రిప్ ఇరిగేషన్ అయితే మంచిది, ఫ్లడ్ ఇరిగేషన్ కన్నా కూడా డ్రిప్ ఇరిగేషన్ అనే అనుకుంటున్నాను. కాని పక్షంలో వీలైనంత తొందరలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్లడ్ ఇరిగేషన్ అనేది కరెక్ట్ కాదు, ఈ డిసీజ్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో మనం ఇక్కడ రూట్ రాటుకున్నటువంటి వేరు వ్యవస్థని ఆశించినటువంటి ఈ ఫంగస్ని చంపాలి అని అంటే కనుక వేపపిండిలో ట్రైకోడర్మా విరిడి బాసిలస్ సబ్టిలిస్ అనేటువంటి ఈ రెండు, ట్రైకోడర్మా విరిడి అనేటువంటిది ఫంగస్ బయోఫంజిసైడ్ అంటాము, బాసిలస్ సబ్టిలిస్ అనేటువంటిది ప్లాంట్లో సెకండరీ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది అన్నమాట. సో ఈ రెండు రకాలని వాడి వీలైతే సంవత్సరంలో 2 సార్లు 6 నెలలకు ఒకసారి వేపపిండి ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ ట్రైకోడర్మా విరిడి బాసిలస్ సబ్టిలిస్, అట్లాగే వీలైతే సంవత్సరంలో 2 సార్లు కుదరని పక్షంలో కనీసం సంవత్సరంలో 1 సారి ముఖ్యంగా ప్రీ మాన్సూన్స్ మే ఆఖరిలో లేదు మాన్సూన్స్కి ముందు జూన్ 15 తారీఖు లోపు వేసుకుంటే కనుక ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆర్గానిక్ మ్యాటర్ పొలంలో చాలా అవసరం. కనీసం ఎకరానికి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువును కనుక మీరు అందించగలిగితే అది కొద్ది ఖర్చు ఎక్కువ. కుదరని పక్షంలో పచ్చిరొట్ట పైర్లు వేసుకొని వాటిని అంటే వేరే ఎక్కడైనా ఖాళీగా ఉన్న పొలంలో వేసుకొని వాటిని కోసి తీసుకొచ్చి మొక్క పాదలో మల్చింగ్ లాగా చేసి మీరు వేస్ట్ డికంపోజర్ లాంటిది ఎక్కువ ఇస్తే కనుక అది ఇన్సైట్ కంపోస్టింగ్గా మారుతుంది, సేంద్రియ పదార్థాన్ని పెంచుతుంది. ఇట్లా మీరు చేసుకుంటే ఈ రూట్ రాటుకి చెక్ పెట్టడానికి ఆస్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ. కొన్ని రకాల ఫంగల్ స్ట్రెయిన్స్, ముఖ్యంగా సాయిల్ బార్న్ ఫంగల్ స్ట్రెయిన్స్, అట్లాగే బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్, ఇవి చాలా మొండివండి. మొక్కని ప్రాథమిక దశలో మనం గుర్తించగలిగితే వీటి ఉధృతిని అక్కడితో ఆపేసి ఫర్దర్గా మనం మొక్కని డ్యామేజ్ కానివ్వకుండా కాపాడుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఇట్లాంటి ప్యాథజెనిక్ మైక్రోబ్స్ వల్ల జరిగే ముఖ్యంగా సాయిల్ బార్న్ వాటి వల్ల జరిగేటువంటి నష్టం వాస్కులర్ టిష్యూ, అది రూట్స్లో అవనివ్వండి, కలర్ రీషన్ అవనివ్వండి, ఎక్కడైనా సరే మొక్కలో మొక్క శరీరంలో ఎక్కడైనా సరే ఇట్లా జరిగేటువంటి నష్టం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. మనం ఫర్దర్ ప్రొగ్రెషన్ ఆపగలమే కానీ అయిన డ్యామేజీని సరిచేయలేం వాస్కులర్ టిష్యూకి సంబంధించి. అందువల్ల దీన్ని మనం మెళకువతో ప్రధాన అంటే ప్రాథమిక దశలో గుర్తించగలిగితే మనం మొక్కను ఖచ్చితంగా ఈ వ్యాధిని అక్కడితో ఆపి మొక్కను బతికించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం వ్యాధిని అంటే తోటని విజిలెన్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, ఎంబడే మనం తిప్పుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. ఓకే, ఇక్కడ అసలు విషయానికి వస్తే కనుక మనకి మొక్క చనిపోయింది, ఆ చనిపోయిన మొక్కని మనం ఎట్టి పరిస్థితిలో ఇంక వెనక్కి తీసుకురాలేము, అదే కాదు చనిపోవడమే కాదు పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ మోర్ దాన్ 60-70% దాటితే ఇంకా అది అవిటి మొక్కతో సమానమే. ఆ మిగిలిన 30%తో మనం కోరుకున్న విధంగా దాని నుంచి పంట తీసుకోలేము. అట్లాంటి సందర్భంలో కూడా అంటే పూర్తిగా చనిపోయిన మొక్కలైతేనేమి 70% మించిన డ్యామేజ్ జరిగినటువంటి మొక్కలనైతేనేమి మనం పెరకి అప్రూటింగ్, ఇక్కడ అవసరం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అప్రూటింగ్, నేలలో ఆ మొక్కకి సంబంధించినటువంటి అవశేషం ఏమీ లేకుండా జాగ్రత్తగా తీసేసి ఆ తీసేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త పక్క మొక్క వేరు వ్యవస్థకి గాయాలు కాకుండా ఈ దెబ్బతిన మొక్క వేరు భాగాలని మాత్రమే తొలగించేసి అవి జాగ్రత్తగా మన పొలంలో ఎక్కడా పడకుండా దూరంగా తీసుకుని వెళ్ళి తగలబెట్టి ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేసినటువంటి వాటిని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాలి. కారణం ఏంటంటే దిగుబడులు తగ్గిపోతాయి కాబట్టి, మనం కోరుకున్నటువంటి ఈల్డింగ్స్ రావు కాబట్టి, మళ్ళీ మనం ప్లాంట్ పాపులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లాంటి సందర్భంలో మళ్ళీ మనం విడుపు అంటాము గ్యాప్ ఫిల్లింగ్, అది చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇట్లాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఎంబడే గ్యాప్ ఫిల్లింగ్ చేయకూడదు. ఈ గుంటని కనీసం 3 నెలల నుంచి 6 నెలల పాటు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. అది ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది దీన్ని ఫ్యూమికేషన్ అని కూడా అంటారు. ఈ ట్రీట్మెంట్ అనేటువంటి దాన్ని మనం కెమికల్ విధానాల్లో చేసుకోవచ్చు, కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, లేదు ఆర్గానిక్ విధానాల్లో చేసుకోవచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఫస్ట్ ఇట్లాంటి గుంటల్ని పక్క మొక్కలు డ్యామేజ్ కాకుండా దెబ్బతినకుండా ఏదన్నా ఎండు వ్యర్థాలు వేసి దాన్ని తగలబెట్టాలి. ఎందుకు తగలబెట్టాలి అని అంటే ఆ నేలలో ఉన్నటువంటి ఫంగల్ స్పోర్స్ని కాల్చివేసి ధ్వంసం చేయటం కోసం చెయ్యాలి. అది అయిపోయిన తర్వాత మీరన్నట్లు ముఖ్యంగా బ్లీచింగ్ పౌడర్, ఈ బ్లీచింగ్ పౌడర్ అనేటువంటిది కొన్ని రకాల బ్యాక్టీరియాలను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కాల్షియము, కాల్షియము వేస్తే మంచిదే, దొరకని పక్షంలో కాల్షియం అవసరం లేదు. బ్లీచింగ్ పౌడర్ గుంటలో బాగా దట్టంగా వేసేసి దానికి ముందు గుంటలో ఈ బ్లీచింగ్ పౌడర్ వేయడానికి ముందు 1% బోడియాక్స్ సొల్యూషన్ కానీ లేదా కాపరాక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ కానీ, బ్లైటాక్స్ అయితే కనుక అంటే కాపరాక్సిక్లోరైడ్ అయితే కనుక లీటర్ నీటికి 3-5 గ్రామ్స్ కలిపి ఆ నీళ్లతో ఆ గుంటని బాగా తడిపి వేయాలి. డ్రెంచింగ్, నీరు నిలబడేటట్టుగా డ్రెంచింగ్ చేస్తే అది క్రమేణా ఇంకిపోయి లోపలికి కూడా చుట్టుపక్కల అల్లుకొని ఆ ఉన్నటువంటి ఫంగల్ స్పోర్స్ని లేదా బ్యాక్టీరియల్ సంబంధించినటువంటి వాటిని చంపుతుంది. మీ కేసులో జరిగింది ఫంగల్ స్ట్రెయిన్, ఇది ఆ ఫంగల్ స్పోర్స్ని చంపేస్తుంది. ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లీచింగ్ వేయండి. ఆ బ్లీచింగ్ వేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే వీలైతే ట్రైకోడర్మ విరిడి సారీ వీలైతే వేప పిండి, నూనె తీయని వేప గింజల పిండి, ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని వేయండి బాగా. ఇట్లా అయిపోయిన తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు మినిమం 3 మంత్స్, వీలైతే ఎండాకాలంలో ఎండకి ఎక్స్పోజ్ చేయటం కూడా మంచిదే. సో మీ వసతిని బట్టి 3-6 నెలల పాటు దాన్ని అట్లా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మొక్క పెట్టేటప్పుడు తప్పనిసరిగా వేపపిండిలో ట్రైకోడర్మ విరిడి, సుడోమోనాస్ ఫ్లోరసెన్స్, బాసిలస్ సబ్టిలిస్ ఇట్లాంటి వాటిని కలుపుకొని దాన్ని మొక్క పాదులో వేసి
అది కూడా ఎట్లా వేయాలంటే ఆరోగ్యకరమైనటువంటి పై మట్టిని తీసుకొని దానికి మిశ్రమాన్ని కలిపి అది పాదులో వేసి మొక్కని దానిలో నాటాలి. ఇట్లా నాటిన తర్వాత ఆ మొక్క బాగా కోలుకొని యథాస్థాన యథాప్రకారం పంట ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే నేను చెప్పేది సంవత్సరంలో ఒక్కసారి లేదంటే ఆస్కారం ఉన్నవాళ్ళు రెండుసార్లు. ఇక్కడ వేపపిండి, పశువుల ఎరువు, ట్రైకోడర్మోయిడి, సుడమోనస్ ఫ్లోరసెన్స్, బాసిలస్ సబ్టిలిస్ ఇట్లాంటి వాటిని మనం పొలంలో కనుక వెదజల్లుకుంటే, మొక్కల మొదళ్ళలో కనుక వేసుకుంటే అవి అక్కడ బాగా వృద్ధి చెంది ఈ రకమైనటువంటి ప్యాథజెనిక్ శిలీంధ్రాలు లేదా బ్యాక్టీరియల్ ఫంగల్ బ్యాక్టీరియల్ ప్రమాదకరమైనటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. పోతే ఇది మిశ్రమాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి అనేటువంటి దానికి మనకి సైంటిస్ట్ గారు చెప్పినట్లుగా 90 కేజీల చివికిన, బాగా చివికిన పసుకలేరు కావాలి. అన్డీకంపోజ్డ్ ఫార్మ్యర్డ్ మెన్యూర్ పనికిరాదు. బాగా చివికిన పశువుల ఎరువులో 90 కేజీలు, 10 కేజీల నూనె తీయని వేపగింజల పిండి, మన శక్తి కొలది 2 కేజీల నుంచి లేదా 2 లీటర్ల నుంచి 5 లీటర్లు ట్రైకోడర్మోయిడి, సుడమోనస్ ఫ్లోరసెన్స్ అండ్ బాసిలస్ సబ్టిలిస్ రకానికి మినిమం 1 కేజీ లేదా 1 లీటర్. దీన్ని కల్చర్ చేసుకుంటే మనం కల్చర్ చేసుకునే విధానం వచ్చేటప్పటికీ దీన్ని ఒక అడుగు ఎత్తులో బల్లపరుపుగా వేసుకుని, ఇంతకుముందు చెప్పాను ఇది, ఒక అడుగు ఎత్తులో బల్లపరుపుగా వేసుకొని దాన్ని తడిపి పైన గోనిగోతాలు కప్పి ఒక వారం రోజుల పాటు నీళ్లు పైన చిలకరిస్తూ ఉంటే ఆపేసి ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత గోనిగోతాలు ఎత్తి చూస్తే తెల్లటి బూజు పట్టి ఉంటుంది. అది మైసీలియం అంటాం. దీన్ని మళ్ళీ ఒకసారి తిరగొట్టుకొని దీన్ని 1 ఎకరాలో వెదజల్లుకోవటానికి, ఎట్లాంటి పంట అయినా సరే వెదజల్లుకోవటానికి వాడుకుంటాం. మీది ఇప్పుడు మలబరీ తోట కాబట్టి చాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, లైన్స్ ఉన్నాయి కాబట్టి లైన్లలో రెండు వైపులా వేసుకుంటూ పోతే ఇది అక్కడ బాగా వృద్ధి చెంది. ఇది ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి వర్షాకాలపు టైంలో వేస్తే నేలలో పదునున్నప్పుడు ఇది బాగా అక్కడ స్థిరపడి ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఫంగల్ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ని కంట్రోల్ చేయడానికి బాగా